హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే మా హౌస్ గర్ల్ వాళ్ళ హోమ్ టూరు. వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కెన్యన్స్ ఎలా ఉంటారు, వాళ్ళ ఇళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు, వీకెండ్స్లో వాళ్ళు ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో అయితే ఫుల్గా లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతనే అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, నేను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను ఇలా ఉంటారా ఇక్కడ అని చెప్పి. ఐ హోప్ మీరు కూడా అలాగే అనుకుంటున్నా. ఇంకా లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోతామా? వీడియో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రశ్న వ్లాగ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. వాళ్ళ ఇంటికి వాళ్ళు ఉన్న ఏరియా అండి ఇది, మా హౌస్ గర్ల్ వాళ్ళు ఉండే ఏరియా ఇదంతా. చుట్టుపక్కల ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే వే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఉండే స్ట్రీట్ అన్నమాట ఇది. ఇక్కడ చిన్న చిన్న బడ్డీ కొట్లులాగా ఈ స్ట్రీట్ మొత్తం అలాగే ఉన్నాయండి. చిన్న చిన్న బడ్డీ కొట్లు, మనకి కొంచెం చిన్న సైజ్ పల్లెటూరు చూసినట్టే అనిపించింది నాకైతే. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అన్ని రేకులతో షెడ్లు అలా వేసి ఉన్నాయి కదా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు అంత కనిపించలేదు, ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. మనకి ట్రక్కులు ఉంటాయి కదా, లారీలు అలా, వాటిల్లో పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కంటైనర్ లాంటివి. ఆ కంటైనర్లు కూడా చిన్న చిన్న షాపులు చేసుకుంటారు వీళ్ళు, వాటికి పెయింట్లు అవి వేసి షాపులు చేస్తారు. అది నాకు ఇక్కడెక్కడ కనిపించలేదు. ఇక్కడైతే రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. చాలా చాలా రోడ్ అయితే చాలా దారుణంగా అనిపించింది నాకైతే. చాలా ఇబ్బంది పడ్డా కొంచెం ఏరియా వరకు, ఆ కొంచెం పార్ట్ వరకు కారు కూడా చాలా ఇబ్బంది అనిపించింది. గుంటలు, మట్టి, రాళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. అలా మొత్తానికి ఆ ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఆ ఏరియా మొత్తం, రోడ్డు మొత్తం చిన్న చిన్న షాపులు. ప్లస్ ఆ రోజు సండే అవటం వల్ల క్రిస్టియన్స్ కదా, వాళ్ళు చర్చ్ నుంచి ఫాదర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, రోడ్లో అంతా నడుస్తూ వెళ్తున్నారు. చూడండి ఇలాగ ఇది యాక్చువల్గా కంటైనర్ అండి, కంటైనర్ అలా చేశారు వాళ్ళు. ఇలా చిన్న చిన్న షాపులు, చిన్న కూరగాయలు అలా పెట్టుకొని మనకు ఉంటాయి కదా ఇండియాలో కూడా, ఒక పక్కన రోడ్డు సైడ్ అలాగా. బట్ ఇవంతా వీళ్ళ ఏరియాలోనే ఉంది, కానీ మా ఏరియాలో ఇలా అంతా ఎప్పుడు ఉండదండి, ఎక్కడ నేను చూడలేదు కూడా. ఇదంతా స్ట్రీట్ ఫుడ్. ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి కూడా నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి, చేపలు అవన్నీ ఎలా ఎండబెట్టారు, ఎలా ఫ్రై చేసుకొని తింటున్నారు, అలా అంతా మొత్తం నేను తీసాను. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇదంతా వాళ్ళ ఏరియానే. పొటాటోస్ అవన్నీ ప్యాకెట్స్లో ఎలా పెట్టి అమ్ముతా ఉన్నారన్నమాట. చిన్న చిన్న బాక్సెస్, స్టీల్ బాక్సులు, అంటే స్టీల్ కాదు ఎక్కువ ప్లాస్టిక్ ఉంది షాపుల్లో అంతా. అలాగే చిన్న చిన్న షాపులు, ఫోన్ షాపులు, ఫోన్ కార్డ్స్ ఉంటాయి కదా అలాంటివి అన్నీ ఉన్నాయన్నమాట. ఇదంతా ఇక్కడ ఈ షాప్కి కూడా వెళ్ళాము, అక్కడ చపాతీలు అవి తీసుకున్నాము. ఒక షాప్కి వెళ్ళి ఫిష్ తీసుకున్నాము. ఒక షాప్లో అయితే వాళ్ళు ఏదో మటన్ ఏదో అమ్ముతుంటే అవి తీసుకున్నాము. అలా డిఫరెంట్గా షాపింగ్ అయితే కూడా చేశాము. బట్ ఆ షాపింగ్ వీడియో అయితే ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియో చూడండి. దీని కంటిన్యూషన్ అనుకోండి ఆ వీడియో అయితే. ఇలా మొత్తానికి ఈ షాప్ దగ్గర పార్క్ చేసుకుందాం కార్ని. మొత్తానికైతే ఎంటర్ అయ్యాము. చూడండి ఎలా వే ఎలా ఉందో. కొంచెం లోపలికి ఉంది ఇల్లు అయితే. ఇంటి ముందు వాళ్ళు బట్టలు, అంటే వీళ్ళు మరి వర్కింగ్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్తారు కదా, అందుకని సండేసే వాళ్ళకి టైం ఉంటుంది. ఆ సండేస్ రోజు అంత వర్క్ అంతా చేసుకుంటారు, బట్టలు అన్నీ ఆ రోజే వాష్ చేసుకుంటారు కాబట్టి బయట అంతా అలాగా ఉంది. వాళ్ళ నైబర్స్ వాళ్ళ బట్టలు కూడా అక్కడే వేశారని చెప్పింది. మొత్తానికి ఇదైతే ఎంట్రన్స్. ఇది హాలు. ఒకటే రూమ్ అండి. ఆ రూమ్లో తను పార్టీషన్లు చేసింది. ఎలా అంటే గోడలు పెట్టు ఇంకోటో కాదండి, జస్ట్ కర్టన్స్ వేసి వాళ్ళు పిల్లల బెడ్రూమ్ అని ఏదో వచ్చి అన్నీ ఉన్నాయండి. ఇంట్లో లేనంటూ లేదు,
టీవీ ఉంది, క్యాబినెట్ ఉంది, సోఫాలు ఉన్నాయి, టీపాయ్ ఉంది, పిల్లలకి పిల్లల పెట్టింది. సో ఐ హావ్ టు, వెన్ ఐ యామ్ థర్స్టీ ఐ జస్ట్ టేక్ ఎ డ్రింక్. ఓకే, డ్రింకింగ్ వాటర్. యా, దిస్ డ్రింకింగ్ వాటర్. ఓకే ఓకే, బట్ ఇట్స్ ట్రీటెడ్. ఐ యూస్ వాటర్ గార్డ్. ఓ ఓకే ఓకే, దట్స్ గుడ్. అక్కడ తను డ్రింకింగ్ వాటర్, వాళ్ళు డ్రింకింగ్ వాటర్ అక్కడ పెట్టుకుంటారంట, ఫిల్టర్ చేసినాయి మా అమ్మ అని చెప్తుంది తను. అదే విధంగా పిల్లలకి బెడ్రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక ఫ్రిడ్జ్ తప్పితే తను అంది, ఫ్రిడ్జ్ నాకు ఇష్టం లేదు మా అమ్మ, అది స్టోర్ చేసి పెట్టడం నాకు ఇష్టం లేదు, నేను ఫ్రెష్గా వండుకుంటాను అని చెప్తుంది అన్నమాట. ఇక్కడైతే పిల్లలకి కొన్ని గిఫ్ట్ తీసుకొచ్చాము, అవైతే ఇచ్చాము. This is for all three of you. Okay, thank you. Thank you so much. Thank you. Ah, this is my house. This is small house. You can come. Yeah, this is the bed. Mm-hmm. For my children. Okay. This is where they both sleep. Of them, both of them. Both of them. Children. Mm-hmm. Mm. Okay, they are sleeping here. They are sleeping here. తను పిల్లలని చెప్తుంది, తను చెప్తుంది ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అప్పుడే అంటే పర్వాలేదులే అని చెప్పాను నేను. వాళ్ళ అమ్మ చెప్పగానే మొత్తానికి అవి తీసి పక్కన పెట్టేశారండి పిల్లలు పాపం. తర్వాత నేను మళ్ళీ అన్నాను, లేదు తీసుకోండి తినండి అని అంటే మళ్ళీ తీసుకొని తిన్నారు. దాని తర్వాత ఇప్పుడు కిచెన్, ఆ కటన్ తీస్తే కిచెన్ ఉంది. I need to just take one. If I need a cup, I need a plate, anything I need. Okay. Like a spoon, knife, everything. Yeah, you have two gases. Yeah, two gases. Okay. అక్కడ అన్ని కటోరీలు అన్ని పెట్టి, అంటే తన సామాన్ అంతా పెట్టుకుంటుందని చెప్పింది. ఇక్కడైతే సూట్ కేసులు అవి ఉన్నాయి, షూస్ ర్యాక్, ఇంకా వాళ్ళ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కోటు అలాంటివన్నీ. వాళ్ళ బెడ్రూమ్ చూడండి, ఇలా కర్టన్స్ పెట్టుకొని ఇక్కడే కిడ్స్ది హాలు, బెడ్రూమ్, ఓ చిన్న రూమ్లో ఇవన్నీ సెట్ చేసుకున్నారు. ఇది బెడ్రూమ్, తన బ్యాగ్స్, బట్టలు అన్నీ చూడండి. ఇల్లు అయితే బాగుంది కానీ ఈ ఇంటి రెంటు 6,500 అంట అండి. ఇక్కడ రెంట్లు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి వీళ్ళకి. 6,500 అంటే ఇండియా రూపీస్లో ఆల్మోస్ట్ నియర్ టు 4,000 అలా ఉంటుంది. ఇంత చిన్న రూమే 6,500 ఉంటుంది. బట్ ఇల్లు అయితే చాలా బాగుంది, బట్ రెంట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అనవనేశ Somebody neighbors? Yeah, my neighbor. And visitors? Yeah, visitors. Hi, how are you? I'm fine. నాకు ఇల్లు అయితే భలే నచ్చింది. చిన్నిల్లు చిన్నిల్లు అంది కానీ, బట్ చిన్నిల్లు అయినా అన్ని వస్తువులు ఉన్నాయండి. ఇది లేదు ఇది ఉంది అన్నట్టు లేకుండా అన్నీ ఉన్నాయి. మినిమం కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. తను ఏంటంటే ఇప్పుడు ఉగాలి చేయమని చెప్పాను. దానికోసము పక్కన దాంట్లో కెటిల్లో వాటర్, హాట్ వాటర్ బాయిల్ చేసి మళ్ళీ, ఎందుకంటే తొందరగా అయిపోయిద్దని అలా ఫస్ట్ బాయిల్ చేసిన వాటర్ పోసుకుంది. బాయిల్ చేసిన వాటర్లో ఫ్లోర్ పోసి తిప్పుతారన్నమాట. ఆ ఫ్లోర్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎలాగంటే సంగటి చేస్తారు కదా, అలా ఉంటుంది అన్నమాట. మేజ్ ఫ్లోరు మొక్కజొన్న పిండి అన్నమాట. అది మొక్కజొన్న పిండి ఫ్లోర్తో చేస్తారు. మనకి ఆల్మోస్ట్ ఉప్మా చేసినట్టే చేస్తారు, బట్ ఉప్మా లూజ్గా ఉంటుంది కదా, ఇది చాలా టైట్గాను మనకి సంగటి తిప్పినట్టు సంగటి ముద్దలాగా చేసుకుంటారన్నమాట వీళ్ళు. పాపం వాళ్ళ అమ్మాయిని సుకుమా కూడా చేస్తాను అని చెప్పి పంపించింది తను, బట్ నేను టైం లేదని చెప్పేటప్పటికి సర్లే మా అమ్మ నేను నెక్స్ట్ టైం మన ఇంట్లో చేస్తాను అని అందనమాట. కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుందండి తనైతే. అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది.
ఎంత హ్యాపీ అయిపోయిందో నేను వెళ్ళానని చెప్పి. ఇంకా తను ఏవేవో చేస్తానంటే అంత టైం లేదు, ఏం వద్దులే జస్ట్ ఉగాలి చెయ్యి అని చెప్పాను అన్నమాట. అలా ఉండలు లేకుండా తిప్పుకుంటారు. తనతో మన ఇంట్లో ఇంకా నేను చేపిస్తాను ఇంకేమైనా వెరైటీస్. అలాగా వాళ్ళది మండాజీ అని ఉంటుంది, అది కూడా స్నాక్ బాగుంటుంది. మన మైదాపిండి లాగా ఉంటుంది అన్నమాట ఆ ఫ్లోరు, దాంతో చేసుకోవచ్చు. అది నేను ఒకరోజు చూపిస్తాను ఎలా చేస్తారు ఏంటనేది. ఇలా అంతా పెట్టుకొని ఉంది కింద, అంత స్టూల్స్ అలా పెట్టుకొని బట్ ఒక చిన్న రూమ్లో యు మేక్ పార్టీషన్స్ ఎవ్రీథింగ్ రైట్. స్మాల్ రూమ్ మేకింగ్ పార్టీషన్స్. ఇవైతే ఉండలు కట్టుకోకుండా అలా తిప్పుకుంటా కొంచెం తగ్గిందంటే మళ్ళీ యాడ్ చేసుకుంటా చేస్తారన్నమాట. ఇలా వాళ్ళ నైబర్ కూడా వచ్చింది, తను కూడా కాసేపు మాట్లాడింది. తను కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయిందో. ఈ పాప అయితే ఎంత ముద్దుగుందో, ఎంత మంచిగా అంటే సిగ్గుపడిపోతుంది మాట్లాడుతుంటే. కాసేపు మాట్లాడితే మళ్ళీ బాగానే మాట్లాడుతుంది తను. బట్ పిల్లలు కానీ తను కానీ వాళ్ళ హస్బెండ్ కానీ అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు మేము వెళ్ళామని. అసలు నాకైతే వాళ్ళ ఇల్లు చూడటానికి అన్ని రూమ్స్ లాగా ఉన్నాయి, బట్ అన్నిటికీ కర్టన్స్ వేసి ఎంత నీట్గా పెట్టుకున్నారో. ఎక్కడ ఎక్కువ ఇది లేకుండా కిచెన్లో మీరు ఎక్కడైనా చూడండి, మరి డర్టీగా అలా ఏం లేదు, చాలా నీట్గా పెట్టుకుంది వస్తువులన్నీ. తనకి ఏం కావాలి అందుబాటులో అన్నీ పెట్టుకుంది అన్నమాట. అక్కడ మా డ్రైవర్ వస్తే నాకు తోడు మా డ్రైవర్ వచ్చాడు. మా డ్రైవరు తను మాట్లాడుకుంటున్నారు వాళ్ళ లాంగ్వేజ్ లేదో. ఫినిష్ ఆల్మోస్ట్ జస్ట్ బ్రింగ్ సమ్ స్మెల్ నైస్ స్మెల్ దెన్ యు రిమూవ్ ఇట్. ఓకే ఇట్స్ రెడీ ఐ థింక్ యు కెన్ హియర్ ది స్మెల్ యా యా జస్ట్ యు కెన్ టెల్ మీ నౌ దిస్ హౌ నౌ ఇట్స్ రెడీ సో ఐ జస్ట్ హావ్ టు మేక్ ఇట్ వెల్ ఇన్ అ గుడ్ షేప్ ఓకే దెన్ ఐ టేక్ అ ప్లేట్ ఓకే ఐ లైక్ యూజింగ్ దిస్ ఓకే సో ఐ యూజ్ ఇట్ ఐ ఓపెన్ దెన్ హియర్ ఓకే నౌ ఐ మేక్ ఇట్ అగైన్ నైస్ I also wanted to show you how I make sukuma wiki. That's why I send my baby girl outside to bring sukuma. But it's too late. It's too late, okay. It's no problem. What we do, we can go. Mm-hmm. And next time you make our house sukuma wiki, then it's okay. We add. Okay. It's ready now. Okay, it's ready. ఇలా ఉగాలి రెడీ అయిపోయింది. వాళ్ళ పాప ఉంటే టేస్ట్ చేపించాము. పాప వేడివేడిగా ఉంది, తనకు కూడా బాగా నచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు స్ట్రీట్ ఫుడ్ చూపిస్తాను, అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఎలా అమ్ముతున్నారు ఏంటనేది. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్ ద వీడియో. బాయ్ బాయ్.